ప్రతిఫలం రచన యార్లగడ్డ సరోజినీదేవి గారు. చదువుతున్నది దేవి. చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఆ రాత్రి ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు. సినిమా గుర్తుకొచ్చింది. కథంతా ఎక్కువగా హీరో హీరోయిన్ల మీదే నడిచింది. చల్లని గాలి, గాలితో పాటు పూల వాసన నాసిక రంధ్రాలకు సోకినవి. ఎంతసేపని పక్క మీద దొరలను, కిటికీ దగ్గర కుర్చీ వేసుకు కూర్చున్నాను. బావగారి మాటలు వెక్కి వెక్కి ఏడుస్తున్న రాధక్క తలుపులు తీసుకొని నెమ్మదిగా మెట్లు దిగి హాల్లోకి వచ్చాను. పక్క గదిలో నుంచి బావగారి మాటలు కఠినంగా వినిపిస్తోంది. ఉండి ఉండి నిన్ను చేసుకున్నందుకు బాగా బుద్ధొచ్చింది. సుఖం శాంతి లేకుండా చేస్తున్నావు. నీలో నీవే కుమిలిపోకపోతే అంత బాధకి కారణం చెప్తే అదేమిటో సరిదిద్దుకోవచ్చుగా. మీరే కాదు, ఆ భగవంతుడు కూడా సరిదిద్దలేడు. మా అమ్మ చేసిన ఈ పెళ్ళి నా వినాశనాన్నే కోరిందే కానీ నా సుఖాన్ని కాదు. చేతుల్లో ముఖం దాచుకుని బావురు మంది రాధక్క. ఏంటి రాధక్క ధోరణి? సామాన్య కుటుంబంలో నుంచి సిరి సంపదలు గల ఇంటికి వచ్చినందుకు అదృష్టంగా భావించాలి. బావగారు కూడా ఎంతో మంచివారుగా కనిపిస్తున్నారు. అందానికి అందం, తెలివి ఇవన్నీ ఉన్నాయి. మరెందుకు ఇలా భర్త అంటే రాధక్క విముఖత చూపిస్తోందో ఆపుకోలేక తెరిచి ఉన్న కిటికీలోని చూశాను. రాధక్క మంచం మీద బోర్లా పడుకుని ఉంది. బావగారు పచారులు చేస్తున్నారు. ఆయన ముఖం గంభీరంగా ఉంది. రాధా, నువ్వు ఇలా చీటికి మాటికి ఏడుస్తూ కూర్చుంటే నేను చూడలేను. నన్ను వేధించకు రాధా, ప్లీజ్. రాధా, బావగారి బ్రతిమలాడే ధోరణి చూస్తున్న నాకు ఆయన మీద జాలేసింది. బ్రతుకంతా ఏడిపోయింది. రాధక్క ఏడుస్తూనే అంది, మళ్ళా అదే మాట. ఇప్పుడు నీకేం లోటు వచ్చిందని? పెళ్ళైనప్పటి నుంచి ఈ మాటే, ఈ ఏడుపే వింటున్నాను. సహనానికి కూడా హద్దు ఉంటుందన్న సంగతి నీవు మర్చిపోయావు. ఇంకా నిన్ను ఎలా సుఖపెట్టాలో, ఎలా పూజించాలో నాకు తెలియకుండా ఉంది అంటూ రాధక్క దగ్గరగా వచ్చి నిలబడి తిరిగి అన్నారు, నీకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నాను. నీవు కోరిన రీతిగా నీకు ఇష్టం వచ్చినంత స్వేచ్ఛ స్వాతంత్రాలు నీకు ఇచ్చాను. నువ్వేం చేస్తున్నావని నేను ఎప్పుడైనా ప్రశ్నించానా? నువ్వంటే నాకు ఎంతో, నేనంటే నీకు కూడా అంతే అని అనుకున్నాను. కానీ నువ్వు దాన్ని సద్వినియోగం పరచుకోవడమే లేదు. నన్నెంత కాలం అని ఇలా దూరంగా ఉంచుతావు? నీ ప్రవర్తన నా ఓర్పును నశింపజేస్తోంది. ఒక్కనాడైనా నవ్వుతూ నాతో అన్యోన్యంగా ఉన్నావా? నిన్ను చేరుకొని నేను సుఖపడలేదు, తృప్తిగా నవ్వుకోలేదు. నన్ను అంటరాని వాణి కింద చూస్తున్నా సహించాను. కానీ రాధా, బావగారి మాటలు పూర్తిగా లేదు. అసహనంగా రాధక్క అందుకుంది, అయితే విడాకులు ఇయ్యండి. బావగారు ఉలిక్కిపడ్డట్టు రాధవంక చూశారు. ఆ చూపులో కోపం కానీ దౌర్జన్యం చిహ్నాలు కానీ కనిపించలేదు. చాలా ప్రశాంతంగా ఉన్నవి ఆ భావాలు. విడాకుల, మనస్ఫూర్తిగా అంటున్నావా మాట నీవు? రాధా, నా వల్ల తప్పేమైనా జరిగిందా? నాలో లోపం కానీ, నీకు చేసిన లోటు కానీ, నీ స్వేచ్ఛను అడ్డగించానా? చెప్పు రాధా, వీటికి జవాబు చెప్పు. విడాకులు, నువ్వు కోరినంత మాత్రాన ఇచ్చేంత అజ్ఞానం కాదు. నిన్ను బంధించి ఉంచాలని నీకు అనిపిస్తే మాత్రం క్షమించు. నీ దారికి అడ్డు రాకుండా నేను తొలగిపోతాను. అప్పుడైనా నీ బాధ తీరుతుంది అనుకుంటే నేను సంతోషిస్తాను. నన్నెందుకు ఇలా మాటలతో చిత్రవద చేస్తున్నారు? నీవు అన్నమాటకి జవాబు మాత్రమే. నిన్ను చిత్రవద చేసేంతటి మూర్ఖుణ్ణి కాను. నీ బాధ ఏంటో చెప్తే కదా, దానికి పరిష్కారం ఏమైనా ఉంటే ఇద్దరం అన్వేషిద్దాం. ఈ బాధ ఇంక జీవితంలో తీరదు. మనం దూరంగా ఉండడమే మంచిది, విసురుగా అంది రాధక్క. ఇప్పుడు మాత్రం దగ్గరగా ఉంటున్నామా, సుఖంగా ఉంటున్నామా? అందుకే విడాకులిచ్చి వదిలించుకోమంటున్నాను. చివరికి నీకు ఆగతే పడుతుంది రాధా, నేను సిద్ధంగా ఉన్నాను. రాధక్క మాటతో బావగారు చటుక్కున నిలబడిపోయారు విసుగ్గా చూస్తూ. అన్నిటికీ బరితెగించింది దానివి. ఇలాంటివి నీకు ఒక లెక్క, నీ అంత రాక్షస హృదయం కాదు నాది. అందుకే నువ్వెంత మొరటుగా ప్రవర్తించినా సహిస్తున్నాను. మీ అమ్మ ఎంత గొప్పదో నాకు తెలుసు. అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాను. పసితనం అందే తల్లి తండ్రి కరువైనా ఇతరుల దానికి ఆశించకుండా సశక్తి మీద నిజాయితీగా నిలబడి ఈ స్థాయికి చేరుకోగలిగాను. అనురాగం, లాలన అంటే ఏమిటో ఎరగను నేను. ఇవన్నీ నీలో చూసుకుని కడుపు నింపుకోవచ్చా అనుకుని ఉవ్విళ్ళు ఊరాను. జీవితంలో నేను నీతో పొందగలను అన్న నమ్మకము వేటిని అందుబాటులో ఉంచుకొని కూడా నేను అనుభవించలేకపోతున్నాను. అనుభవించుతున్నానన్న నా మనసుని, లోకాన్ని మభ్యపెడుతున్నాను. అలా తృప్తిపడుతున్నాను. నేను నీ ఇష్టానికి కారణభూతుడైతే నీ ఇష్ట ప్రకారమే కానివ్వంటూ
సోఫాలో కూర్చున్నారు. నన్ను నేను మనస్ఫూర్తిగా మీకు అర్పించుకోలేకపోతున్నానని ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. పదే పదే వేధించని అవసరం లేదు, తిరస్కార భావంతో అంటున్న రాధక్క మాటలకి అసహ్యం కలిగింది నాకు. అలాగంటూనే అప్పుడప్పుడు నీకు నాతో తప్పడమే లేదు, నాకు మరొక దారి తొక్కడం చేతగాక నీ వెంట పడుతున్నాను. కావాలనుకున్నప్పుడు బలవంతంగానైనా నా కోరిక తీర్చుకోగలను, కానీ నా పశుబలం ముందు నీవు, నీ కన్నీరు నాకు ఒక లెక్కే కాదు. అలా చేయడం రాక్షసత్వాన్ని నాకై నేను ప్రస్ఫుటింప చేసుకున్న వాడిని అవుతానని బాధపడుతున్నాను. దాంపత్యంతో మగవాడు అందున వివాహమైన భార్య ఇంట్లో ఉంటే ఏ మగాడు నిగ్రహంగా ఉండలేడు అని నీకెలా తెలియజెప్పను రాదా? తను తన భర్త ఇవన్నీ ప్రతి స్త్రీకి ఆదర్శప్రాయంగా గౌరవనీయంగా అదృష్టంగా భావించాలే, కానీ అవమానకరంగా భావించకూడదు. విరిగిన మనసు అతకదు, అతికించాలన్నా వ్యర్థ ప్రయత్నం చేయకండి. మాట అంటే మీకు గౌరవం కొద్దీ నన్ను ఉద్ధరించాలని పెళ్లి చేసుకున్నారు. నేను అనుకున్నది ఆశించింది ఒకటైతే జరిగింది మరొకటి. నా కర్మకి నేను కుమిలిపోతున్నాను, ఏడుస్తూ అంది రాధక్క. నీ మాటలతో నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నావు, నా సహనాన్ని ఇంకా ఇంకా రెచ్చగొట్టి నువ్వు ఆనందిస్తున్నావు. అగ్ని సాక్షిగా నీ మెళ్ళలో మనస్ఫూర్తిగా మాంగళ్యం కట్టిన నేను ఇవాళ ఆ మాంగళ్యాన్ని విడాకులతో అగౌరవపరచలేను. నీవంటే నాకు ద్వేషం లేదు రాధా, ప్రేమ తప్ప. నువ్వు నాకు భార్యవు, ప్రేయస్వి, అన్నీ నీవే రాధా, నీవే. ఇలాంటి అనుబంధంతో కూడిన అనుబంధం మనది. ఈ పవిత్రతను అర్థం చేసుకోలేక మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు. సంతోషం, తృప్తి, సంతృప్తి కొరకు ఏం చేయమన్నా నేను చేస్తాను, చెప్పు రాధా. మంచం దగ్గరగా వెళ్ళి అడుగుతున్న బావగారి మనస్థితి నాకిట్టే అర్థమైంది. కళ్ళు చెమర్చాయి. మాటలేనా? మాటలే కదా, ఎన్నైనా చెప్పొచ్చు, ఏడుస్తూనే అంది రాధక్క. నోరు మీ రాధక్క, బిగ్గరగా అరవాలనిపించింది కానీ అరవలేకపోయాను. బావగారు బ్రతిమిలాడే తీరు, రాధక్క పెడసరితనం నాకెంతో అసహ్యం కలిగించింది. చేజేతులారా బావని దూరం చేసుకుంటోంది. ఎందుకిలా మాట్లాడుతోంది? చదువు సంస్కారం గల రాధక్క అంతకు అసహ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే మనసున్న మగవాడు కాబట్టి భరించగలుగుతున్నాడు. ఈ పెళ్లి జరగవలసిందే హేమ, నేను పుట్టగానే నిర్ణయించబడింది. అటువంటిది నేను చూసినా చూడకపోయినా ఈ పెళ్ళి ఆగదు, జరిగిపోతుంది అంతే అన్న రాధక్క. ఇప్పుడు భర్త అంటే అంత అయిష్టత చూపించడానికి గల కారణం, గృహిణిగా తన ధర్మం నిర్వర్తించలేని రాధక్క అంత మంచి మనసు గల బావకి భారీగా తగదు. ఆయన ఇంకా గౌరవిస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది నాకు. ప్లీజ్ రాధా, ఇప్పుడిక నన్ను వారించొద్దు రాధా, ప్లీజ్. అంతలోనే లైట్ ఆఫ్ అవ్వడం, నేను మేడ మీద నాగదిలోకి వెళ్ళిపోయి పడుకున్నాను. మనసు పరిపరి విధాలుగా పోతోంది. ఎలాంటి రాధక్క ఎలా మారిపోయింది? ప్రేమ, వ్యక్తిత్వం, ఆరాధన ప్రాముఖ్యతనిచ్చే రాధక్క చివరికి కట్టుకున్న భర్తనే ఆశ్రయించుకునే స్థితికి రావడానికి తనను తాను సమర్థించుకోలేకపోతోంది. చివరికి ఇలా ప్రవర్తిస్తోందో ఎంత మర్చిపోదామనుకున్న ఆ సంభాషణే గుర్తుకు రాసాగింది. బలవంతంగా కళ్ళు మూసుకున్నాను, కానీ నిద్ర రాలేదు. ఎలాగో తెల్లవారింది అని అనిపించాను. రాధక్కను భావన చూస్తుంటే రాత్రి ఏమీ జరిగినట్టే లేదు. వారి ముఖభావాల్లో కానీ మాటల్లో కానీ ప్రస్ఫుటించడం లేదు. అసలు ఏమీ తమ మధ్య జరిగినట్టే నృత్య కృత్యాలతో మునిగిపోయారు. ఉదయం టిఫిన్ కాఫీ తీసుకుని వాళ్ళిద్దరి వద్ద సెలవు తీసుకుని బావగారి కారులో హాస్టల్కి వచ్చాను. టైం 2 గంటలు కావస్తుంది. పడుకో వసంత అంటూ హేమలత లైట్ తీసేసి బెడ్ స్విచ్ వేసి తన బెడ్ మీద వాలిపోయింది. వసంతకి ఇంకేమీ మాట్లాడకుండా తను నిండా రగ్గు కప్పుకొని పడుకుంది. ఎంతకీ నిద్ర రాలేదు. ఆమె మనసంతా హేమలత గురించి ఆలోచిస్తోంది. ఎంత ఆలోచించినా ఆమె మనస్తత్వం ఇది అని నిర్ణయించుకోలేకపోతోంది. విరిగిన మనసు అతకడం చాలా కష్టం. వెళ్ళండి, మిమ్మల్ని దగ్గరకు తీసుకునే అవకాశం మించిపోయింది. నాకు కావలసిన హృదయపూర్వకమైన ప్రేమ మీ నుంచి కూడా లభించలేదు అన్న హేమలత మాటలు పదే పదే ప్రతిధ్వనించసాగాయి. ఎంత సున్నితమైన హృదయం, ఎంత రాయిగా మారిపోయింది. అంతగా హేమలత మనసు విరిగిపోవడానికి కారణమంటూ లేకపోతే ఇంత బాధపడదు. క్షమించమని వచ్చిన వ్యక్తిని దరి చేర్చుకోగల హృదయం ఉంది, కానీ క్షమించడానికి కూడా అర్హత లేని వ్యక్తిగా కనిపిస్తున్నాడు శ్రీనివాస్. కొంతమంది పైకి కఠినంగా కనిపించినా
ఆంతర్యం అతి సున్నితంగా ఉంటుంది. ఎవరికీ అర్థం కారు ఇలాంటివారు. మనసులో పెను తుఫానులు రేగుతున్నా పైకి నిండు కుండలాగా ఉంటారు హేమలత లాంటి వాళ్ళే. ఉదయము వసంత నిద్ర నుంచి మేల్కొని బద్ధకంగా ఆవలిస్తూ అటు ఇటు దొర్లుతూ అప్రయత్నంగా హేమ బెడ్ వైపు చూసింది. బెడ్ ఖాళీ. అప్పటికే తను పనులన్నీ ముగించుకొని డ్రాయర్ ముందు కూర్చొని రాసుకుంటున్న హేమలతను చూసి వసంత, వాట్ టైం ఎంత అయిందబ్బా? 8:30 చాలా లేట్. ఐఎమ్ సో సారీ హేమ అంటూ లేచి గబగబా టవల్ తీసుకొని బాత్రూంలోకి తొందర తొందరగా వెళ్ళిపోయింది వసంత. వసంత తిరిగి వచ్చేసరికి హేమలత లేదు అక్కడ. బ్రేక్ఫాస్ట్ ముగించుకొని రీడింగ్ రూమ్లోకి వెళ్ళింది. అక్కడ హేమలత కనిపించలేదు. విజిటింగ్ రూమ్స్లోనూ లేదు. టైం కావడం వల్ల వసంత క్లాస్కి వెళ్ళిపోయింది. తిరిగి 4 గంటల హాస్టల్ రూమ్కి రాబోతుంటే లాన్లో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్న హేమలతను చూసి చప్పున దగ్గరికి వెళ్ళిన వసంత హేమ ముఖ భావాలను చూసి చొరవగా పలకరించలేకపోయింది. గుడ్ ఈవినింగ్ మిస్ వసంత అంది హేమలత స్నేహపూర్వకంగా. ఈవినింగ్. ఏమిటి ఇవాళ బిజీగా ఉన్నట్టున్నావు? అబ్బే అదేం లేదు, పనుండి అలా బయటకు వెళ్ళాను. చాలా ముగ్భావంగా ఉన్న హేమను ఇంకేమీ అనే అవకాశం వసంతకి లేకపోయింది. అప్పుడే కాదు, ఆ రాత్రి డైనింగ్ హాల్లోనూ స్టడీ రూమ్లోనూ పడుకున్నప్పుడు కూడా ఇద్దరి మధ్య ఎలాంటి విషయాలు ప్రస్తావనకు రాలేదు. ఎవరు మానాన వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు. తానే అడగాలని వసంత చేసిన ప్రయత్నాలు హేమ మౌనం వసంత బొమ్మ చేసింది. ఉదయం లేచి కూడా మామూలుగా లేచే ప్రయత్నాన్ని ఎవరి పనులు వారు చూసుకున్నారు. బ్రేక్ఫాస్ట్ తర్వాత దినపత్రిక చూసే అలవాటు హేమకి. అలాంటిది 9 గంటలైనా హేమలత తన గదిలోంచి బయటకే రాలేదు. హాస్టల్లో ఉన్న అమ్మాయిలంతా రీడింగ్ రూమ్లో ఉన్నారు. వారి చేతిలో దినపత్రిక ఉంది. ఎంతో ఆశ్చర్యకరమైన విషయం గురించి చర్చించుకున్నట్లున్నాయి వారి ముఖ భావాలు. ఏంటి అని వెళ్ళి పేపర్ చూసిన వసంత నిశ్చేష్టురాలైంది. విచిత్ర ఉదంతం అన్న పతాక శీర్షిక కింద ప్రకటితమైన వార్తను పదే పదే చదవసాగింది. చెల్లెలి వద్ద దొంగతనం చేసినందుకు ఆమె అన్నగారికి 6 నెలలు ఖైదు లేదా 1,000 రూపాయలు జరిమానా విధించబడింది. ఆ చెల్లెలే జరిమానా డబ్బు కట్టి అన్నగారిని విడిపించింది. ఆదిలో దొంగగా పట్టించిన ఆమె తిరిగి జరినామా చెల్లించి అన్నగారిని విడిపించడం తీర్పిచ్చిన మాజీ మెజిస్ట్రేట్ గారే దిగ్భ్రాంతులైన ఉదంతం. వసంత ఆశ్చర్యానికి అంతులేకపోయింది. గిర్రున వెనుతిరిగి చకచకా మెట్లు దాటి గదిలోకి వెళ్ళింది విసురుగా. వసంత విసురుబాటును ఆమె చేతిలోని పేపర్ని చూసి కూడా చలించలేదు హేమలత. ఏమిటి పని? దాదాపు గర్జించినంత పని చేసింది వసంత. ఏముంది ఇందులో? మామూలే, తేలిగ్గా నవ్వేసింది. ఏమీ లేదనుకునేదానివి. ఆనాడు దొంగగా మీ అన్నయ్యను పోలీసులకు ఎందుకు పట్టించావు? అతను అడిగిన డబ్బు అప్పుడే ఎందుకు ఇవ్వలేదు? 4 గంటలు డబ్బు నష్టపడ్డావు. నష్టాన్ని గురించి నేను ఎప్పుడూ బేరీజు వేసుకోలేదు. సహనానికి ఎన్నో ఒక హద్దు అంటూ ఉండాలి. నాకు తెలిసి ఇప్పటికీ నేను 2 తప్పులు చేశాను. అందుకు మానసికంగా నేను ఎంత వ్యధని అనుభవిస్తున్నానో నీకు తెలియదు వసంత. తెలియదు. ఏమిటా తప్పులు? స్నేహపూరితంగా ప్రశ్నించింది. పూర్వాపరాలు ఆలోచించకుండా వ్యక్తిగత విలువలను ఆకలింపు చేసుకోలేక అంతస్తుకి తగ్గకపోయినా అభిప్రాయాలు సమన్వయం కాకపోవడంతో శ్రీనివాస్ని గాఢంగా ప్రేమించడానికి వ్యక్తిగత విలువలను చంపుకున్నందుకు మిగిలిన పరాజయం. అన్నగారం తెలిసి కూడా చెడును అసహించుకునే నేను దొంగగా పోలీసులకి అప్పగించడం, ఈ 2 తప్పులు నన్ను మానసికంగా కృంగదీస్తున్నాయి. మాటలతో చేష్టలతో నన్ను నా శీలాన్ని శంకించిన అన్నయ్యను జీవితంలో క్షమించరాదు అని అనుకున్నాను. అమ్మా నాన్నగార్లకి నేను పంపుతున్న డబ్బుని తానే తీసుకుని వాళ్ల ముష్టి బ్రతుక్కి కారడకుడు అయ్యాడు. కారాగారంలోనైనా చేసిన పాపానికి పశ్చాత్తాప పడతాడు అని అనుకున్నాను. ఇలాంటి శిక్షలు స్వల్పం. శిక్షలతో మనస్తత్వాలు మార్చలేము. స్వతసిద్ధంగా ఇలాంటి వాళ్లను భగవంతుడే మారుస్తాడు అని అనిపించి జరినామా చెల్లించి అన్నయ్యను విడిపించాను. నువ్వు ఇలా చేసి ఈ విధంగా నీ మనస్తాపాన్ని తీర్చుకున్నావు. సిగ్గుతో అవమానంతో అలాంటి చీడ పురుగులని కుమిలిపోవడం కంటే వేరే శిక్ష ఏముంది? ఈ విషయంలో నీవు తొందరపడ్డావా అని అనిపిస్తుంది హేమ.
జీవితంలో తనకే తాను వంచబడినందుకు ఆ తప్పులను ఇతరులపై రుద్ది కసి తీర్చుకోవడం యోగ్యమైన పని కాదు. క్షమాభిక్షను ఆర్జించే వారిని క్షమించడం పొరపాటు ఎన్నటికీ కాదు. చాలా ఆలోచించి అన్నయ్యను విడుదల చేయించాను. అయితే క్షమించమని ప్రాధాయపడిన శ్రీనివాసుని ఎందుకు క్షమించలేకపోయా? హేమ, నీ వ్యక్తిగత విషయాల గురించి ప్రశ్నిస్తున్నాను అని మరోలా భావించకు. శ్రీనివాస్ విషయంలో నీ విశాల హృదయం ఏమైంది? క్షమించడానికి అర్హుడు మీ అన్నయ్య అయిన వాడు శ్రీనివాస్ ఎందుకు కాలేకపోయాడు? అర్హుడు అవునో కాదో నా మనసుకే తెలుసు. అన్నయ్య దుర్మార్గుడైనా క్షమించడానికి మేమిద్దరం ఒక తల్లి గర్భాన జన్మించిన వాళ్ళం. శ్రీనివాస్ని క్షమించలేను. జీవితంలోనే కాదు, ఏ ఆడపిల్ల అతన్ని క్షమించలేదు. వసంత క్షమించలేదు. నువ్వే కాదు, నువ్వే నాకు కావాలి. వరకట్నం అంటే అసహించుకునే వాడిలో నేను ఎన్నో వాడిని అవుతానో నాకు తెలీదు. ఆ డబ్బేదో మనిద్దరం సంపాదించుకోగలం అన్న శ్రీనివాసుని హృదయపూర్వకంగా ప్రేమించాను, గౌరవించాను, నా మనసుని అర్పించాను. చివరికి డబ్బుకు అమ్ముడు పోవలసిన తన కుటుంబ పరిస్థితులు అన్నీ చెప్పి తనను మర్చిపోమన్నాడు. నాకన్నిటికి విలువ లేకుండా చేశాడు. శ్రీనివాస్ చూపించిన ఆప్యాయత, అనురాగం, ప్రేమ, గౌరవం, వల్లించిన ఆశయాలు, ఆదర్శాలు అన్నీ బూటకం. స్త్రీ కౌగిలిలోని వెచ్చతనం, స్పర్శ సుఖాలను ఆశించే ఒక వయసులోని మగవాళ్ళందరూ, హృదయపూర్వకమైన ప్రేమ, చదువు సంస్కారం గల యువతి అర్ధాంగి కావాలి అనే కాంక్ష ఉండదు. వాళ్ళకు కావాల్సింది డబ్బు. కాబోయే అర్ధాంగి సంస్కార శూన్యమైందైనా సరే వేలకు వేలు డబ్బు తీసుకురాగలిగితే కళ్ళకు అద్దుకుని ఏలుకుంటారు. అదే డబ్బు నాకు లేకపోయింది. ప్రేమించిన శ్రీనివాస్ నన్ను తన అర్ధాంగిగా నిరూపించుకోవాలి అంటే కట్న రూపేణా డబ్బు కావాలి అన్నాడు. ఈ కట్నం డబ్బుతో తన చెల్లెలు పెళ్లి కావాలి అని అంటున్నాడు. కుటుంబం కింద అయినా అప్పు తీర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది అన్నాడు. నా మెడలో కట్టే పవిత్రమైన ఆ మాంగళ్యం కూడా కట్నం డబ్బుతోనే కొని నా మెడలో కట్టాల్సిన పరిస్థితులు వాళ్ళవి. నా నుంచి కట్నంగా ఏమీ రాదని తెలిసిన శ్రీనివాస్ ఇలా మారిపోవడానికి కారణం అతని కుటుంబ పరిస్థితులని నేను సరిపెట్టుకోలేకపోయాను. అంటే తల్లిదండ్రుల చాటువాడు ఒక కన్య మనసుతో ఆటలాడుకునే ముందు తెలియలేదా? అస్తవ్యస్తంగా నా చదువుకి డబ్బు సమకూర్చడంలో సతమతమవుతున్న నేను కట్నంగా వాళ్ల కుటుంబం కింద చేసిన అప్పులు తీర్చగలనందుకు కావలసిన డబ్బు మాకు లేదు. శ్రీనివాస్ని ప్రాధాయపడుతూ నేను రాసిన ఉత్తరాలు నాకే తిరిగొచ్చాయి. అయినా సరే శ్రీనివాస్ మీద ఉన్న మమకారాన్ని చంపుకోలేకపోయాను. నాన్నగారు నాకు వివాహం చేయాలని సంబంధాలు చూస్తుంటే మనసు వికలం అవడంతో అంగీకరించలేకపోయాను. వివాహ విషయంలో నీ ఇష్టమే నన్నమాట. అవును, అలాంటి స్వాతంత్రం నాన్నగారు నాకు ఇచ్చారు. వారు ఇచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రాలను సద్వినియోగపరచుకోలేకపోయాను. అదే నేను చేసిన పెద్ద పొరపాటు. ఆ పొరపాటే నా జీవితాన్ని బలిగా తీసుకుంది. అదంతా నీకు చెప్పేస్తేనే కానీ నా మనసులోని బాధ తగ్గదు, నీ ఆతృత తగ్గిపోతుంది. గద్గద కంఠంతో హేమలత కుర్చీ వెనక్కి వాలింది. వసంత ఆమె బాధను అర్థం చేసుకుంది. హేమలత చెప్పబోయేది ఎలాంటిదైనా అర్థం చేసుకోగలనట్లుగా ఉంది వసంత. ఏదో ఒక ఆశ లేకపోతే బ్రతకడం కడు దుర్లభం. రేపన్న ఆశతో బ్రతకడం సహజం. అసలు కోరికలు తీరినా తీరకపోయినా సరే రేపు కోసం ఎదురు చూస్తూ ఉండడంలో ఉండే తృప్తి మరెందులోనూ ఉండదు. నా పని అలాగే ఉంటుంది. చివరికి ఏ రోజుకి ఆ రోజే శ్రీనివాస్ వస్తాడు అనుకుంటే దాన్ని అప్పుడైనా ఈవేళకి ఈరోజు అయిపోతుంది, రేపు వస్తానని ఆ రేపు కోసం ఆశగా ఆ రాత్రి నిద్రపోయేదాన్ని. సాయంత్రం కాలేజీ నుంచి వచ్చి మళ్ళా అనుకునేదాన్ని. ఆదివారం ఇంకెన్నో రోజులు లేదు, ఇంకా 3 రోజులు ఉంది. రోజు ఉదయం లేవడంతో ఇంకా 2 రోజులు, ఇంకొక రోజు అనుకోవడంతో రేపన్న ఆదివారం రానే వచ్చింది. ఉదయం 9 గంటలకల్లా శ్రీనివాస్ రానే వచ్చాడు. చిరునవ్వుతో పరామర్శించుకున్నాం. ఎప్పుడు వస్తాడా శ్రీనివాస్ అనుకోవడం, తీరా వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలో తెలియని సిగ్గుతో కుచించుకుపోవడం. ఇద్దరం గార్డెన్లోకి వెళ్ళి కూర్చున్నాం. ఇద్దరి మధ్య మౌనం. ఎవరు ముందు మాట్లాడాలి అన్న సందేహం ఇద్దరిలో ఉన్నట్టు మా చేష్టల్లోనే వ్యక్తమయ్యాయి. చేతిలో ఉన్న పూల పొట్లం
విప్పి నా ముందుంచాడు శ్రీనివాస్. నవ్వుతూ చెప్పున తీసుకోలేకపోయాను. తలెత్తి అతను వంక చూశాను. అదే లాల్చీ పైజమా, అచ్చు బెంగాలీ బాబులానే ఉన్నాడు. ఎడమ చేతి వేలికున్న ఉంగరంలోని రాయి నీరెండకు తళుక్కుమని మెరిసింది. జంటగా ఉన్న గులాబీలు తీసుకుని జడలో పెట్టుకున్నాను. ఏదైనా పిక్చర్కి వెళ్దామా? శ్రీనివాస్ అడిగాడు. అలాగే అంటూ తలూపాను. అయితే లేవండి. తను లేచి నిలబడ్డాడు. ఇప్పటి నుంచి ఎందుకండి? తెలియకన్నాను. మార్నింగ్ షో చూసి హోటల్లో భోంచేసి సాయంత్రం వరకు అలా అలా తిరిగి వద్దాం. ఏమంటారు అంటూ ప్రశ్నార్థకంగా నా వంక చూశాడు. నేను చూడనివి చూపిస్తానంటే అభ్యంతరం ఏముంది? ఇద్దరం నవ్వుకున్నాం. రూమ్లోకి వచ్చి వ్యానిటీ బ్యాగ్ తీసుకుని రుమాలు తీసుకుని శ్రీనివాస్ని అనుసరించి బయటకు వచ్చాను. జీప్ అక్కడే ఉంది. ఇద్దరం జీప్లో బయలుదేరాం. సినిమా చూసుకుని హోటల్లో భోంచేసి గోల్కొండకి వెళ్ళాం. రామ్దాస్ బందికాన ఫిరంగులు, శిథిలమైన అంతఃపుర రాణి మందిరాలు ఇవన్నీ చూసేందుకు మెట్లు ఎగడం దిగడంతో నా కాళ్ళు నొప్పితో అలసిపోయాను. ఇంకొక అడుగు వేయలేని నిశ్శత్వం ఆవరించింది. శ్రీనివాస్ తొందరగా కిందకి దిగి వాటర్ బాటిల్, 2 ఆపిల్స్ జీప్లోంచి తీసుకొచ్చి నా ముందు ఉంచాడు. బాగా అలసిపోయినట్టున్నారు, ఈ యాపిల్ తిని మంచినీళ్ళు తాగండి అంటూ యాపిల్ని ముక్కలు చేసి నా చేతిలో ఉంచాడు. గ్లాసుడు మంచినీళ్ళు గడగడా తాగేశాను ముందు. ఈ మెట్లు దాటడానికే ఎంత అలసిపోయారు మీరు? జీవితంలో ముఖ్యమైన మరికొన్ని మెట్లను ఇంకెలా ఎక్కగలరు అంటూ నవ్వాడు శ్రీనివాస్. ఎగుడు దిగుడుగా ఉంటే ఎలాగండో, ఎంతైనా ఆడవాళ్ళు అనిపించారు. మాకలా కాదే, మీరు మగవారు ఏమైనా చేయగలరు. మీకు మాకు వంతేమిటండి? సమాన హక్కులు కావాలంటారుగా. అనడం వరకే కానీ ఇచ్చిందెక్కడా? మగవాడి బుద్ధి పోనిచ్చారు కాదు. అలాంటివన్నీ ఆడవాళ్ళని చూసి నేర్చుకున్నాం అంటూ నవ్వాడు. శక్తి లేనప్పుడు మమ్మల్ని చూసి నేర్చుకోక ఏం చేస్తారు? ఎదురు దెబ్బ తీయడంలో మీ ఆడవాళ్లకున్న నేర్పు మాకెక్కడుందిలేండి. ఇద్దరం జీప్ దగ్గరకు వచ్చాం. అప్పటికే చాలామంది తిరుగుముఖం పడుతున్నారు. జీప్ కదిలిన తర్వాత సీటుకి చేరగేల పడి కళ్ళు మూసుకున్నారు. ఆ స్పీడ్లో కారుని ఒక షాప్ ముందు ఆపాడు. అరగంటలో తిరిగి వచ్చిన శ్రీనివాస్ ప్యాకెట్ని తన పక్కగా పెట్టుకుని జీప్ స్టార్ట్ చేశాడు. 8 కావస్తోంది టైం. హాస్టల్ చేరుకున్న తర్వాత శ్రీనివాస్ తను కొన్న ప్యాకెట్ చేతికిచ్చాడు. ఈ రాత్రికి ఉంటే ఉదయం కలుస్తానే, 9 అంతా రాకపోతే వెళ్ళిపోయాను అని అనుకోండి. అలాగే నీరసంగా అన్నాను. మీరు బాగా అలసిపోయినట్టున్నారు, అసలు మీ ఒంట్లో స్వస్థత లేదనుకుంటా. నన్ను పరకాయించి చూస్తూ అన్నాడు. అస్వస్థత అంటూ ఏమీ లేదు కానీ ఎందుకో కొంచెం అలసటగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఒళ్ళంతా నొప్పులుగా ఉందండి. మిమ్మల్ని బయటకు తీసుకెళ్లకుండా ఉండాల్సింది. ఈ తిరుగుడు వల్ల కొంత నలిగినట్లున్నారు. ఇప్పుడు వెళ్ళి టాబ్లెట్ వేసుకొని పడుకోండి. కనీసైనా నా జవాబైనా వినకుండా జీప్లో వెళ్ళిపోయాడు శ్రీనివాస్. 15-20 నిమిషాల్లో తిరిగి వస్తానని తెలిసి కూడా అతని కోసం ఎదురు చూస్తూ నిలబడే ఓపిక లేకపోయింది. తలంతా దిమ్ముగా, కళ్ళు తిరిగిపోతున్నాయి. రూమ్కి ఎలాగైనా చేరిపోవాలని 2 అడుగులు వేశాను. నిస్సత్తుగా అడుగులు పడడంతో నిలదొక్కుకోలేకపోయాను. నేను నడుస్తున్నానో పరిగెత్తుకు వస్తున్నానో నాకే తెలియదు. శరీరంలోని శక్తి అంతా ఎవరో బలవంతంగా పిండుకున్నట్లుగా ఉన్నది. పడిపోతున్న నన్ను రూమ్మేట్ శశి వచ్చి పట్టుకొని నెమ్మదిగా రూమ్కి తీసుకువెళ్ళి రావడం నాకు తెలిసింది. కళ్ళు విప్పి చూసేసరికి నేనున్నది హాస్టల్లోనని గ్రహించాను. గడిచిన స్మృతులన్నీ ఒక్కొక్కటే కళ్ళ ముందు కదలాడుతున్నాయి. ఆదివారం అంతా శ్రీనివాస్తో తను కలిసి తిరగడం, సాయంత్రం హాస్టల్లోకి రావడం, ఇప్పుడు ఏమైందని, నేను హాస్టల్లో ఎందుకున్నాను, ఈ మందులేమిటి. లేచి కూర్చోబోయాను కానీ బలవంతంగా ఒక పురుష హస్తం నన్ను లేవకుండా అదిమిపెట్టాయి. వెనక్కి తిరిగి చూసే ధైర్యం లేకపోయింది. మీరు అలా లేవకూడదు, చాలా విశ్రాంతి అవసరం. శ్రీనివాస్ కంఠం విన్న నేను ఆశ్చర్యపోయాను. నాకంతా అయోమయంగా ఉంది. ఏమైంది, నాకేమైంది? శ్రీనివాస్ చెప్పండి. మీకేం కాలేదు, మీరు ఎక్కువగా మాట్లాడకూడదు. స్వస్థత చిక్కిన తర్వాత మీకేం జరిగింది చెప్తాను. ముందు మీరు పడుకోవాలి. బలవంతంగా నన్ను పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. అంతలో నా రూమ్మేట్స్ రావడంతో శ్రీనివాస్ బయటికి వెళ్ళిపోయాడు. అమ్మయ్యా, ఇప్పటికైనా కళ్ళు విప్పి మమ్మల్ని చూస్తున్నందుకు చాలా సంతోషం. స్పృహ తప్పి పడిపోతే భయపడ్డాం. స్టూల్ మీద కూర్చుంటూ అంది శశి. నాకేమైందో నాకే తెలియదు శశి అన్నాను.
ఎందుకోనో నువ్వు స్పృహ తప్పి పడిపోవడంతో నీ ఫ్రెండ్ శ్రీనివాస్ కంగారు పడిపోయారు. ఆయన తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఈ 4 రోజులు నీ దగ్గర స్నేహితులే ఉన్నారు. 4 రోజులు నేను హాస్పిటల్లో స్పృహలో లేనా? అవును, ఈ వాతావరణం నీకు సరిపోలేదు, అందుకే ఇలా అయింది. ఏది ఏమైనా నువ్వు కోలుకున్నావు. నేనేం మాట్లాడలేకపోయాను. శ్రీనివాస్ నాకు చేసిన సహాయానికి మనసులోనే కృతజ్ఞతలు వ్యక్తం చేసుకున్నాను. ఆ సమయానికి శ్రీనివాస్ లేనట్టయితే ఈ విధంగా నన్ను ఆదుకుని కంటికి రెప్పలా కాపాడగలిగే వాళ్ళు ఎవరూ ఉండేవారు కాదు. శశి వాళ్ళు సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళట్టు వెళ్ళగానే శ్రీనివాస్ లోపలికి వచ్చాడు. దిండు ఆసరాగా చేసుకుని కొంచెం లేచి కూర్చోగలిగాను. ఎంతో గండం గడిచింది హేమ. ఆప్యాయంగా నా చేతిని తన చేతిలోకి తీసుకుని నిమురుతూ అన్నాడు శ్రీనివాస్. మీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేనండి, రుద్ధమైన కంఠంతో అన్నాను. ఇంత మాత్రానికేనా కృతజ్ఞతలు? అవన్నీ తర్వాత. ముందు మీరు విశ్రాంతి తీసుకోవాలి. నన్ను మరీ అంత జాగ్రత్తగా కాపాడవలసినంత పేషెంట్ని కాదులేండి. ప్రస్తుతం మీరు విశ్రాంతి తీసుకోవలసి వచ్చేట్టుంది. నేనా? మీరు షేవ్ చేసుకుని బట్టలు మార్చుకుని ఎన్ని రోజులైందో మీకు తెలుసా? పర్వాలేదులేండి, నేను మూర్తి రూమ్కి వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకొని వస్తాను. నేను వచ్చే వరకు మీరు నిద్రలోనే ఉండాలి. అలాగే, ప్రామిస్. ఏంటండి మరీ నన్ను చిన్నపిల్లలా భావిస్తున్నారు? ఆ రోజు మీరు ఫెయింట్ అయి పడిపోయినప్పటి సంగతి మీకు తెలిసి ఉంటే నా బాధ మీకు అర్థమై ఉండేది. వస్తానే మరి అంటూ ఫ్లాస్క్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. స్నేహంలో ఎంతటి ఆప్యాయత, ఆదరణ ఉంటుందని అనుకోని నాకు ఇది అపూర్వమైన సంఘటనగా, జీవితంలో మరపురాని మహత్తరమైన అధ్యాయంగా అనిపించింది ఆ క్షణంలో. కొన్ని అనుకోని సంఘటనలు ఎదురైతే ఎంతో బాధ అనిపిస్తుంది. ఆ సంఘటనే కొంచెం ముందుగా తెలిస్తే అది ఎడబాటు కలిగించేదైనా అంత బాధ అనిపించేదే కాదు. రాధక్కయ్య గారి ఇంట్లో అడుగు పెట్టగానే సర్ది ఒక పక్కన పెట్టిన హోల్డరు సూట్ కేసులను చూసి ఆశ్చర్యపోయాను. ఏంటి ఎక్కడికి అని అడుగుదామంటే ఎవ్వరూ లేరక్కడ. రాధక్క కోసం గదిలో అడుగు పెట్టబోయి గుమ్మం యువతలే ఆగిపోయాను. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత రాను అనడం ఏమిటి రాధా, నా కోసం అనుకున్నావా? వారం రోజుల నుంచి వేధించుకొని తిన్నావు. అన్నీ సిద్ధం చేసి బయలుదేరబోయే ముందు వద్దంటాం ఏమిటి? ఇల్లు వాకిలి ఖర్చు వీటి సంగతి ముందు తెలియలేదా? విసుగ్గా బావగారికి అంటాం. ఈ ప్రయాణంలో కూడా నాకు మనశ్శాంతి లభిస్తుందన్న నమ్మకం నాకు లేదు, అందుకే ఇప్పుడు సర్దుకుంటున్నాను. రాధక్క జవాబు. మనశ్శాంతి మనశ్శాంతి అంటూ నా ప్రాణాలు దూడేస్తున్నావు. అంత మనశ్శాంతి లేనిదానివి పెళ్ళెందుకు చేసుకున్నావు? బ్రతికుండగా నేను ప్రాణాలు తీయడానికా? ఆ మనశ్శాంతి ఏదో తీరిన తర్వాతే పెళ్లి చేసుకోలేకపోయావా? బావగారి కంఠంలో కోపం అసహనం కొట్టొచ్చినట్టుగా అనిపించాయి. అవును, మీ ప్రాణాలు తీయడానికే పెళ్లి చేసుకున్నాను. నాకెక్కడా వరుడు దొరక్క మనశ్శాంతి తీరకముందే మిమ్మల్ని పెళ్ళాడాను. అనండి, ఇంకా అనండి. రాధక్క కంఠం రుద్ధమైంది. అదేమంటే ఏడుపు. చిచ్చి, మీ ఆడవాళ్ళ నైజమే అంతా. నువ్వు ఒక్కదానివే వెళ్ళు, చూడదలుచుకున్న ప్రదేశాలన్నీ చూడు, కావాల్సినంత డబ్బు పట్టుకెళ్ళు. ఆ మనశ్శాంతి ఎక్కడుందో ఏమిటో తెచ్చుకో వెతికి. నేను ఒక్కదానే వెళ్ళను, మీరు రాందే ఎక్కడికి వెళ్ళను. నిజంగా డబ్బుకు ఆశపడేదాన్నైతే నా జీవితం మరోలా ఉండేది. నేను చేసిన తెలివి తక్కువ పనికి చివరికి ఈ విధంగా బాధపడవలసి వచ్చింది. బాధపడేది నువ్వు కాదు, నేను రాదా? నిలకడలేని మనసుతో నాకు పిచ్చెక్కిపోతోంది. తొందరగా తెములు, టైం అయి వస్తోంది. బావగారు హాల్లోకి వచ్చేస్తారేమోనని తొందరగా పక్క గదిలోకి వెళ్ళి కూర్చున్నాను. పేపర్ చూస్తూ బావగారు ఎంతో విసురుగా వచ్చిన వారల్లా నన్ను చూసి ఆగిపోయారు. ఏంటి ఆశ్చర్యంగా చదువుతున్నారు అని అడిగారు. చదవడం కాదు, చూస్తున్నాను హఠాత్తుగా ఈ ప్రయాణం ఏమిటా అని. ఏం చెయ్యను హేమ, గంటకో రకంగా మాట్లాడే మీ అక్కతో వేగలేక చచ్చిపోతున్నాను అనుకో. ఇలాంటి బాధ భగవాడికైనా వద్దు, సోఫాలో కూర్చుంటూ బాధగా అన్నారు. అలా అనకండి బావగారు, ఎంత చెడ్డ పరిసరాలనైనా మార్చడానికి ప్రయత్నించాలి, ఎంత చెడ్డ మనుషులనైనా క్రమ పద్ధతిలో మనవైపు మార్చుకోగలగాలి. అప్పుడే మన లౌకిక బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం అవుతుంది. ఆ శక్తి నాలో అడంటుకుపోయింది హేమ.
అలాగా నేను నిరుత్సాహపడి మనసు పాడు చేసుకోకండి. స్వతహాగా రాధక్ ఎంతో మంచిది. ఎందువలన రాధక్క మనసు గాయపడింది. ఆ గాయం మానేందుకు మరికొంత కాలం పట్టచ్చు. మీరు ప్రయత్నిస్తే చాలా తొందరగా మారిపోతుంది. 6వ ఎపిసోడ్. ఆమెకి ఇంకా శాంతి కలిగించిన వారు అవుతారు. అలాగే హేమ, నువ్వు చెప్పావు కాబట్టి ప్రయత్నించి చూస్తాను. ఏదో ప్రయత్నించాలని అక్క మనసుకి బాధ కలిగించేయకండే. రాధ కోసం ఏం చేయమన్నా చేస్తాను. ఆమెకు మనశ్శాంతి కలిగే మార్గం కోసం అన్వేషిస్తాను. అందుకు ఏమైనా చేస్తాను. నా రాధను నేను దక్కించుకుంటాను. బావగారి మాటల్లో ఆవేశం కంటే ఆప్యాయత పాలు ఎక్కువగా కనిపిస్తోంది. ఈ దంపతుల మధ్య ఇంత వైవిధ్యం ఏర్పడడానికి కారణం రాధక్క మోహన్ని మర్చిపోలేకనే. ఆనాడు మోహన్తో పెళ్ళైపోయినట్టయితే ఇంతగా బాధపడి ఉండేది కాదు. అప్పుడు మరో రకంగా బాధపడి ఉండేది. రాధక్క అక్కడికి రావడంతో బావగారు చేతిలోని పుస్తకం టీపాయ్ మీద ఉంచి లేచి హాల్లోకి వెళ్ళిపోయారు. నన్ను చూసి రాధక్క నవ్వింది. నేను రేపు రాత్రి ట్రైన్కి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతున్నాను రాధక్క అన్నాను. మంచిది, తిరిగి రావడం సెలవులు పూర్తవగానే వస్తాను. మీ ఇంట్లో అందరినీ అడిగానని చెప్పే. మరి జానకమ్మ పిన్నికి ఏమని చెప్పమంటావు అక్క? చెప్పేందుకు విశేషాలు ఏమున్నాయి? మామూలేగా. ఎన్ని రోజులు మీ టూరు? మీ రాధక్క సంగతి తెలుసు కదా, ఏ క్షణానికి ఎలా మారుతుందో చెప్పలేను. అప్పుడే అక్కడికి వచ్చిన బావగారు అన్నారు, నన్ను ఆడిపోసుకోవడమేనా మీ పని? 2-3 వారాల్లో వచ్చేస్తాం హేమ, క్షేమంగా చేరినట్టు ఉత్తరం రాయి. అలాగే అంటూ లేచాను. అప్పుడే వెళ్తున్నావా? మీరు హడావిడిలో ఉన్నారు, నేను సర్దుకోవాల్సినవి ఉన్నాయి. నేను అట్టే వెళ్ళాలి హేమ, మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అన్నారు బావగారు. అలాగే నన్ను రాధక్క దగ్గర సెలవు తీసుకుని బయటకు వచ్చి కారెక్కాను. నేను స్టేషన్కి చేరుకుని సామాన్లు పోర్టర్కి అప్పచెప్పి ప్లాట్ఫామ్ మీదకు వచ్చాను. రిజర్వేషన్ లిస్టులో నా పేరు చూసుకొని సామాన్లు బెర్త్ కింద పెట్టించుకున్నాను. ప్లాట్ఫామ్ అంతా చాలా కోలాహలంగా ఉంది. ఒకరి మాట మరొకరికి వినిపించనంత రణగొణ ధ్వనిగా ఉండడం వల్ల ప్లాట్ఫామ్ మీద నిలబడ్డాను. హేమలత గారు పిలుపు విని ఉలిక్కిపడి వెనుగు తిరిగి చూశాను. శ్రీనివాసు తొందరగా 2 అడుగులు నా వైపు వేశాడు. కనీసం స్టేషన్కి వస్తానని చెప్పలేదు. నేను ఈ ట్రైన్కి వెళ్తానని ఎలా తెలుసు? తనకేం గుర్తులేదేమో. నేను వెళ్తానని చెప్పుంటాను, లేకపోతే ఎలా తెలుస్తుంది శ్రీనివాస్కి? నమస్తే, ఏంటి ఇలా వచ్చారు అని అడిగాను. మీకు వీడ్కోలు ఇవ్వడానికి, నవ్వాడు శ్రీనివాస్. ఎందుకంత శ్రమ? శ్రమ ఏముంది ఇందులో? మీలాంటి వారు వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉంది. నా బాధను ఈ కాసపైన మర్చిపోవాలి అని అనిపించింది. మీరు వెళ్తారని తెలుసు కానీ ఫలానా రోజు అని తెలియక హాస్టల్కి వెళ్ళాను. మీరు ఇప్పుడే వెళ్ళారని వార్డెన్ చెప్పారు. వెళ్ళిపోయి ఉంటారని అదరాబదరా వచ్చాను. మీకు ఇంకా ఆలస్యం ఉన్నందుకు చాలా సంతోషం. నుదుటి పట్టిని చెమటం తుడుచుకుంటూ చెప్తున్నా శ్రీనివాస్ వంక చూస్తూ ఉండిపోయాను. జీవితంలో ఎంతమంది కలుస్తూ ఉంటారు, విడిపోతూ ఉంటారు. స్నేహితులు అనేవారు స్నేహానికే కానీ పోను మర్చిపోలేని అనుబంధాలు కలిగించి విసిగించడం అవుతుందేమో. మీరు అలాంటి వారు కాదు హేమగారు, కాదు. సంవత్సరం నుంచి ముఖతా పరిచయంతో కంటే ఉత్తరాల పరిచయంలోనే మిమ్మల్ని అధికంగా అర్థం చేసుకున్నాను. అందుకే మిమ్మల్ని చూడంతే ఎక్కువ రోజులు ఉండలేకపోయేవాడిని. స్నేహంలోని మమతను మాధుర్యం కంటే మమతగానే స్వీకరించగలిగితే బాగుంటుందేమో శ్రీనివాస్. మమతలోని మాధుర్యాన్ని అందుకునే నాలాంటి వాడు అర్హుడు కాడని తెలుసు హేమ. ఆపుకోలేని ఆంతర్యంతో నన్నుగా దూరం ఉంచకండి. మమతగానే ఇద్దరం స్వీకరించగలిగినప్పుడే స్నేహానికి వెలుగు విలువ. ఎందుకు కూడా మీరు అభ్యంతరం పెట్టరు అని అనుకుంటున్నాను. శ్రీనివాస్ కంఠంలో బాధ ధ్వనించింది. శ్రీనివాస్, మిమ్మలను, మీరు చేసిన సహాయాన్ని ఈ జీవితంలో మర్చిపోను. నేనేదో అందలం మీద ఉండి మిమ్మల్ని నిర్లక్ష్యం పరుస్తున్నానని మీరు భావించడం నా దురదృష్టం. హేమ, మిమ్మల్ని దూరం చేసుకునేంత కఠినాత్మురాల్ని అంతకంటే కాదు. సృష్టిలో స్నేహమే తీయనిదోయ్ అనే నానోడిని మనం నిజం చేద్దాం. నేనెంత అదృష్టవంతుడో నాకిప్పుడే తెలిసింది. అది చాలు హేమలత గారు, మన పరిచయానికి గార్డు విజిల్ వేయడంతో జవాబు చెప్పే అవకాశం లేకపోయింది. తొందరగా శ్రీనివాస్ వెళ్ళి 2 నవల్స్ పళ్ళు పూలు తీసుకొచ్చి నా సీట్లో పెట్టాడు.
మీరు ఎంత తొందరగా వస్తారో రోజులు లెక్క పెట్టుకుంటూ మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటానే మరి. అందుకే నా ఇవన్నీను నవ్వుతూ అన్నాను. మీరు ఇలా సంతోషంగా ఉంటే చూసి ఆనందించాలని, మీ అభిరుచులకు తగినట్లుగా ఉండాలనుకునే నియమం ఉంటే చాలా కష్టం. కావాలనుకుంటే కష్టాలే ఇష్టాలుగా మిగిలిపోవచ్చు హేమ. మీతో మాటల్లో గెలవలేను శ్రీనివాస్. మీ ప్రేమ ఆదరణ నాకెప్పుడు కావాలనే నేను కోరుకుంటాను. ట్రైన్ కదలడంతో మాటలు దూరమైపోయాయి. సీటు మీద ఉన్న పుస్తకాలు, పళ్ళు, పువ్వులు అనుకోకుండా నా హృదయానికి హత్తుకున్నవి. శ్రీనివాస్ అన్న మాటలే పదే పదే గుర్తుకొచ్చి మలయ మారుతాలను చల్లుతున్నట్టుగా క్షణక్షణానికి అనిపించింది. ఎంతో విరోధులైనా ఎదురుపడితే పగలు పట్టుదలలు ఎగిరిపోతాయి అంటారు. సరిగ్గా నాయడ అదే జరిగింది. ఇంట్లో అడుగు పెట్టానో లేదో ఎడమొఖాలు పడమొఖాలుగా ఉండే అన్నయ్య వదినలు నవ్వుతూ పలకరించారు. క్షేమ సమాచారాలు అడిగారు. నేను చిక్కిపోయానని నాన్న బాధపడ్డారు. రాధక్క క్షేమ సమాచారాలు అమ్మ అడిగింది. అందరికీ అన్ని విధాలు నచ్చజెప్పి స్నానానికి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి హాల్లో నా పుస్తకాల పెట్టి బట్టలు పెట్టి తీసి ఉన్నాయి. ఒకప్పుడు శ్రీనివాస్ ఇచ్చిన ప్యాకేజీని ఇప్పుడు వదిన చేతిలో చూశాను. కొనుక్కున్న మా చీర ఎంత అయింది? పెద్ద వదిన అడిగింది. లేదు, నాకు ఉత్తరాలు రాసే శ్రీనివాస్ నన్ను కలుసుకునేందుకు వచ్చి ఈ చీర ప్రజెంట్గా ఇచ్చాడు. చాలా బాగుంది చీర, చిన్న వదిన అంది. ఎక్కువగా నువ్వు ఇలాంటి రంగులే కడతావని అతనికి ఎలా తెలుసు? పెద్ద వదిన సూటిగా ప్రశ్నించడంతో ఉలిక్కి పడ్డాను. ఆ సంగతి నాకేం తెలుసు, అతను ఇచ్చాడు, నేను తీసుకున్నాను. ఇందుకే నన్నమాట చదువు వంకతో అక్కడుంది. వదిన కోపంతో బిగ్గరగా అరిచాను. రహస్యం తెలిసిందని బాధపడుతున్నావా? ఇది రహస్యమా? నేనేమి తప్పు చేయలేదే. స్నేహితుడైన శ్రీనివాస్ ఇచ్చాడు, తీసుకున్నాను. ఇంట్లో అడుగు పెట్టానో లేదో ఆరాళ్ళు మొదలుపెట్టారా? కోపంగానే అన్నాను. నాన్నగారు అక్కడికి రావడంతో వదినలిద్దరూ లోపలికి వెళ్ళిపోయారు. ఎవరెలా అన్నా నువ్వు జవాబు చెప్పకేమా అన్నారు నాన్నగారు. వదిన లోపలి నుంచే గొడగడం మొదలుపెట్టింది. ఆటే మాట్లాడారంటే ఇంట్లో ఉండే అర్హతనే పోగొట్టుకుంటారు. నా బిడ్డ ఎలాంటిదో నాకు తెలుసు. ఎంత దూరంలో నున్నా, ఒంటరిగా ఉన్నా, 10 మందితో స్నేహం చేసినా హేమ మనసు మారదని, లోకాచారాలకు పరువు ప్రతిష్టలకు విలువ ఇచ్చే మనసు అని నాకు తెలుసు. నాన్నగారి గద్దెంపుతో లోపల నుంచి ఎటువంటి మాటలు వినిపించలేదు. ఎంత ప్రయత్నించినా ఆ రాత్రి నిద్రపట్టలేదు. అలా రోజులు గడిచిపోతున్నాయి. తీరిక వెళ్లలో చదువు ఏమీ తోచకపోతే గుడివైపుకి సరదాగా వెళ్ళి రావడంతో రోజులు వారాలు గడిచిపోతున్నాయి. మధ్యాహ్నం వేళ పోస్ట్ మ్యాన్ కవరిచ్చి వెళ్ళాడు. అవే అక్షరాలు, అదే సీర, అదే ప్రతిబింబం. గుండీలు పెట్టని లాల్చీలోంచి కనిపించే ఎడద నాజుగ్గా అందంగా ఉండే శ్రీనివాస్ ప్రతిబింబం కళ్ళ ముందు ఒక్క క్షణం నిలిచి మాయమైంది. ఉత్తరం చించాను. ప్రియమైన హేమ, మీరు వెళ్ళిన రోజు నుంచి మీ ఉత్తరం కొరకు ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉండడంతోనే సరిపోయింది. మీరెంత నిర్దయలో అనిపించింది. వెంటనే ఉత్తరం రాయమని ఎన్నోసార్లు చెప్పాను. తల పంకించడమే కానీ మీ చెవికి ఎక్కినట్లే లేదు. నేనేమీ మీ మనసును నొప్పించలేదు కదా? అలా చేసి ఉంటే నన్ను క్షమించగలవు. నాలాగా ఇలా ఎదురు చూసే రోజు మీకెప్పటికైనా రాకపోదు. స్వానుభవంలో కానీ ఇలాంటి బాధ అర్థం కాదు. మీకు ఇష్టం లేని పని మీ చేత బలవంతంగా చేయించడం నా మనసుకే విరుద్ధం. మీకు ఎలాంటి సంకోచం లేకపోయినట్లయితే వెంటనే ఉత్తరం రాయండి. మీ శ్రీనివాస్. చదివి ఎంతో బాధపడ్డాను. ఇక్కడికి వచ్చానన్న మాటే కానీ మనసు ఇంటి కలహాల మధ్య నలిగిపోవడంతో అడుగున పడిపోయాడు శ్రీనివాస్. అంతగా ఉత్తరం కొరకు ఎదురు చూస్తుంటాడని ఊహించలేకపోయాను. తనను ఇతరులు ఎలా భావించాలనుకుంటున్నారో ఇతరులు కూడా తనను అలాగే భావించాలనుకోరు? అలాంటి సంస్కారం స్త్రీలకి కొంతైనా అలవడితే ప్రతి ఇల్లు శాంతి నివాసమే. ప్రతి స్త్రీ ఎలవేల్పు కాగలదు. నాన్నగారు లోపలికి వచ్చారు. జానకమ్మ గారింటికి నువ్వు వెళ్ళలేదుటగా వచ్చినప్పటి నుంచిను? అవును, వెళ్ళలేదు. ఆమె అడిగే వాటికి నేనేమని చెప్పాలి? చెప్పినా చెప్పకపోయినా ఒకసారి వెళ్ళి వచ్చినంతలో తప్పేమిటి? అది నిజమే అనిపించింది. అమ్మతో చెప్పి పిన్నిగారింటికి వెళ్ళాను. చేప మీద కూర్చుని దీపారాధనకని ఒత్తులు చేసుకుంటోంది. నన్ను చూడగానే పరమానందంతో చేయి పట్టి లాగి తన దగ్గరగా కూర్చోబెట్టుకుని ఒత్తులు చేయడం మాని అడిగింది.
అల్లుడు గారు రాధా క్షేమంగా ఉన్నారు కదా. పెళ్ళయి 4వ సంవత్సరం. సంవత్సరానికి ఒక ఉత్తరం చొప్పున 4 ఉత్తరాలు మాత్రం రాసింది అంది పిన్ని. బాగానే ఉన్నారు పిన్ని, తీరిక లేక వ్రాయలేదనుకుంటాను. తల్లికి ఇంత ఉత్తరం రాసేందుకు కూడా తీరుబడి లేకుండా ఉంటుందా? ఏమోనమ్మా, అది నేను నమ్మను. నాకు మాత్రం ఎవరున్నారు? కొడుకైనా కూతురైనా అదొక్కటే కదా, కళ్ళల్లో పెట్టుకొని పెంచాను. రాగా పోగా ఉత్తరాలన్నా రాయదు, ఏదో ముసలిమొండని. బ్రతికిందో చచ్చిందో జ్ఞాపకమైనా లేకుండా దానికి పోయిందంటే నేను ఏమైపోయినా దానికి అవసరం లేదు అంతే కదమ్మా. పిన్ని కళ్ళొత్తుకుంది. ఆ మాతృమూర్తి హృదయం ఎంత బాధపడిందో అర్థమైంది. నువ్వు వచ్చి చాలా రోజులైంది, నేను కబురెంపితే గానీ రాకూడదు అనుకున్నావా? రాధ ఉన్నన్ని రోజులు గంటలు తరబడి కూర్చుండేదానివి, ఇప్పుడు రాకూడదు అనుకున్నావా? ఏ, నేను కూడా నీకు అంటరాని దాన్ని అయిపోయానా? నా గురించి మీకెవ్వరికీ అవసరం లేకపోయినా మిమ్మల్ని చూసుకొని సంతోషించాలనుకుంటున్నానమ్మా, రావాలని అనుకున్నా పిన్ని. ఏ రోజుకు ఆ రోజు అలాగే అయిపోతుంది. అదీ కాక రాధక్క నాతో ఏ విషయం చెప్పలేదు కూడాను. నువ్వు ఇక్కడికి వస్తావని తెలిసి కూడా ఏమీ చెప్పలేదా? ఎందుకింత మారిపోయింది? దాని మనసు ఎందుకింత కఠినంగా తయారైంది? నేనేం చేశానని? అవునులే, నాకు శాస్తి కావాల్సిందే. పిన్ని నెత్తి నోరు బాదుకొని బావురు మంది. అలా ఏడుస్తుంటే నా ప్రాణం వెలవెల్లాడిపోయింది. నిజం చెప్తే ఒక తంట, అబద్ధం చెప్తే ఒక తంట. ఈ తిక్కమొక్కలు కప్పిపుచ్చుకోవాలంటే నేను మరికొన్ని అబద్ధాలు ఆడవలసి వస్తుంది. అదే చెయ్యాలి అని అనిపించింది. రాధక్క బావగారు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని అక్కడ ఉండకుండా వేరే ఊరు బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ హడావిడిలో ఉండిపోయి ఉండొచ్చు. మర్చిపోవడానికి నేనేమైనా సూదినా పిన్నునా? కన్న తల్లిని ఇంకా చావకుండా ఉందని దాని గుర్తుంటే ఎలా చేస్తుందా? అది నా మీద కక్ష తీర్చుకుంటోంది. ఈ రూపేణ తీర్చుకొని కన్న తల్లి ఉసురు ఊరికే పోనివ్వవు. ఇంతేనా, ఇంకేమైనా చేయగలదా? కళ్ళు తుడుచుకుంటూ అన్నది పిన్ని. అటు రాధక్కను సమర్థించుకొని ఇటు పిన్ని మనసు నొప్పించకుండా దాటవేస్తున్న పిన్ని నన్ను పూర్తిగా చదివేస్తుంది అని అనిపించింది. నాకు కూడా ఆమె మాటే కరెక్ట్గా ఉంది అని అనిపించింది. అందుకే ఏమీ మాట్లాడలేకపోయాను. జరగవలసిన అపకారం అంతా ఎప్పుడో జరిగిపోయిందమ్మా. రాధక్క మాటలకి అర్థం ఇప్పుడు స్ఫురించిన పిన్ని కన్నీళ్లు నోరు మోయించింది. చేసిన ఒత్తులన్నీ చిన్న తాటాకు బుట్టలో పెట్టుకుంది. బాగా చదువుతున్నావా హేమ? లేవబోయి ఆగి అడిగింది పిన్ని. చదువుతున్నాను పిన్ని, అప్పుడప్పుడు రాధక్క గారి ఇంటికి వెళుతూ ఉంటాను. బావగారు చాలా మంచివారు పిన్ని, ఇంటికి వచ్చిన మనిషిని ఎంత గౌరవంగా చూస్తారో చెప్పలేం. ఏమోనమ్మా, ఏం మంచివారు, ఆయనైనా ఒక్కసారి రాలేదు, కనీసం ఉత్తరమైనా రాసి ఎరగడు. ఇద్దరిద్దరుగానే కనిపిస్తున్నారు. కావాలనే విధించిన శిక్షలాగా ఉంది. చెమర్చిన కళ్ళను పైట చెంగుతో తుడుచుకుంటూ అంది పిన్ని. నేను ఇక్కడ అక్కడ ఉన్నంతసేపు ఇలాగే అంటూ పిన్ని బాధపడుతుందని ఇంక లేచాను. ఈసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గట్టిగా తెలుసుకోమ్మా ఈ విషయం గురించి. తెలుసుకోవడమే కాదు పిన్ని, రాధక్కను ఇక్కడికి పంపించడమో లేక ఉత్తరం రాయించడమో చేస్తాను. నువ్వు ఎలాంటి దిగులు పెట్టుకోవద్దే అన్నాను. కన్న కడుపుకోత నీకు ఎలా అర్థమవుతుందే తల్లి, పువ్వుల్లో పెట్టి పెంచుకున్న దాని మనసు ఇంత రాయిగా అయిపోతుందని తెలుసుకోలేకపోయాను. మమకారం చావక వారానికో ఉత్తరం కరణంతో వాయించేదాన్ని. ఊరుకో పిన్ని, అదేమిటో తెలుసుకుంటానన్నాను కదా, వస్తానే మరి అంటూ పిన్ని దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వచ్చేసాను. మీ పిన్ని కూడా విన్నావుగా హేమ? లోపలికి వెళ్ళగానే నాన్నగారు ప్రశ్నించడంతో ఉలిక్కిపడ్డాను. ఆమెను చూస్తుంటే ఎంతో బాధ అనిపించింది. బిడ్డలనైతే కంటంగానే వాళ్ళ మనసుల్లో ఏముంటుందో, వాళ్ళ రాతలు ఎలా ఉంటాయో ఎవరం తెలుసుకోలేం కదా. నాన్నగారు చుట్టముట్టించుకోవడంలో నిమగ్నం అయిపోయారు. ఎవరికి అర్థం కాని రాధక్క నాకు అర్థమైంది. చెప్పలేని మూగ బాధ అనుభవిస్తోంది పిన్ని. ఈ వయసులో పిన్ని బాధపడడం నాకెంతో బాధ అనిపించింది. ఎక్కడ కూర్చున్నా పిన్ని కన్నీళ్లే గుర్తుకొస్తూ ఉండేవి. నేను ఆశించినంత హాయిగా సెలవులు గడవలేదు అని అనుకున్నాను. ఆలస్యంగా ఉత్తరం రాస్తున్నందుకు మనస్ఫూర్తిగా క్షమించవలసిందిగా. శ్రీనివాస్కి త్వరలో హాలిడేస్ ముగుస్తాయని 2 రోజుల ముందే హైదరాబాద్ వెళ్ళిపోతానని రాజబాబుకి ఉత్తరాలు రాసి పోస్ట్ చేశాను. నేను హైదరాబాద్కి వెళ్లాల్సిన రోజులు దగ్గర పడడంతో బట్టలన్నీ సర్దుకున్నాను. అప్పటి వరకు కాలక్షేపంగా కలుసుకుంటున్న స్నేహితులందరికీ చెప్పి వచ్చాను.
100 రూపాయలే దొరికాయి హేమో, వారం రోజుల్లో మిగతా డబ్బు మనీ ఆర్డర్ చేస్తాను అందాక ఎలాగో అలా వీటితో సర్దుకో. అలాగే నాన్నగారు, నువ్వు ఏ విషయాన్ని గురించి బాధపడకు, నీకెంత కావాలని ఉంటుందో ఉత్తరం రాస్తే పంపిస్తాను. ఇంటి విషయాల గురించి కానీ వీళ్ళేవో అన్నారన్ను కానీ దిగులు పడకే, అలాగైతే చదువు సాగదు. నాన్నగారు వంక ఆప్యాయంగా చూశాను. ఆయన ముఖంలోని విచారం స్పష్టంగా కనిపించింది. నేనేమైనా బాధపడతానేమోనని ఆరాటం వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు, ఆందోళనగా అడిగారు. అబ్బే ఏం లేదు నాన్న, వాటినన్నిటినీ మర్చిపోమనమని కదమ్మా. ఇలాంటి ఆలోచనలే మనిషిని చాలా వరకు కృంగదీస్తాయి. మిమ్మల్ని కష్టపడుతున్నాను నాన్న. బిడ్డల భవిష్యత్తును నందనవనంగా చేయాలంటే తండ్రిగా నేను నిర్వహించవలసిన బరువు బాధ్యతలు చాలా ఉన్నాయి. వాటి ముందు ఇదొక కష్టమా తల్లి? నీ సంతోషమే నా సంతోషం. నువ్వు జాగ్రత్తగా ఉండి చదువుకోవడమే నాకు కావాల్సింది, అంతకంటే ఇంకేమీ లేదమ్మా. కొత్తగా చెప్తున్నారు నాన్న, అలా అనుకోకమ్మా. తండ్రిగా నా ఆవేదన ఆరాటం నీకేం తెలుసు తల్లి, ఏ బాధ్యత ఎలాంటిదో నీకు తెలియంది కాదు అంటూ బయటికి వెళ్ళిపోయారు నాన్న. బట్టలు పుస్తకాలు సర్దుగోడంలో మునిగిపోయాను. హాస్టల్ భోజనం, యూనివర్సిటీ, ఆలస్యంగా వచ్చిన విద్యార్థిని విద్యార్థులతో వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. నారాక శ్రీనివాస్కి తెలియచేయాలనుకుంటూనే అత్యంత విలువైనదిగా ప్రాముఖ్యతనివ్వలేకపోయాను. అప్పుడు వెళ్ళగానే రాధక్క గారింటికి వెళ్ళాలి అని అనుకున్నాను. ట్రైన్ ఎక్కబోతూ ఇక్కడికి వచ్చాక వెళ్ళొచ్చునలే అనుకుంటూనే 2 వారాలు గడిపేశాను. ఆ రోజు ఆదివారం కావడం వలన రాధక్క గారి ఇంటికి వెళ్ళక తప్పలేదు. బావగారు హాల్లోనే ఎదురయ్యారు. హలో హేమ, కులాసా గారినా? నవ్వుతూ అడిగారు. కనిపించుతున్నానుగా, మీరే, ఎందుకలా చిక్కిపోయారు అబ్బా? నేనా, ఎన్ని రోజులు సత్యాగ్రహం చేసినా ఈ లావు తగ్గనుగాక, తగ్గను. కావాలని బావగారి మీద సానుభూతి చూపిస్తున్నావు కదూ. అదేం కాదండి, నిజంగానే మీరు చిక్కిపోయినట్టున్నారు. రాధక్కైనా చెప్పలేదా? మీ రాధక్క ఆమె గారికి అంత తీరుబడి ఎక్కడది? అందులో నా సంగతి పట్టించుకోవడం అంటూ ఎప్పుడైనా ఉందా అన్నట్టు అత్తగారు ఏమంటున్నారు? మాట మార్చేశారు బావగారు. బాగా చిక్కిపోయింది పిన్ని. మీరిద్దరు రావడం లేదని తనని మర్చిపోయారని అంటుంది. వెళ్ళి చూసి రమ్మంటే వినదు, ఉత్తరమన్నా రాయమంటే అది కూడా వినదు. చెప్పి చెప్పి విసిగిపోయాను అనుకో హేమ. ఎందుకు అక్కకి అసలు పట్టుదల? అదే నాకు అర్థం కావడం లేదు. అత్తగారి తాపత్రయం చూసి రాధని చేసుకోవాలి అని అనుకున్నాను. నా నిర్ణయం విన్న అత్తగారు ఎంత మురిసిపోయారో చెప్పలేను. రాధనైతే చేసుకునే అలా ఆరాటాన్ని ఆందోళన కలిగించగలనేమో, కానీ వారికి ఈ వయసులో కావలసిన మనశ్శాంతి కలిగించలేకపోవడం నా దురదృష్టం. అత్తగారిని ఇక్కడికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తాను. రాధకి నువ్వైనా చెప్పు హేమ, ఆమెగారికి ఏ లోటు రాకుండా చూసుకోమని. బావగారి గౌరవ అభిమానాలు నన్ను ముగ్ధురాలని చేశాయి. ఇటీవలనే ఇద్దరి మధ్య కొంత చనువు పెరగడం వల్ల తరచూ మాట్లాడుకోవడంలో భావాలకు తడుముకో పని లేకుండా పోయింది. రాధక్క విషయంలో ఆయన పడుతున్న ఆవేదన, దాంపత్య జీవితంలో దాటలేని అగాధాలున్నాయని గ్రహించాను. గాఢంగా ప్రేమించే భర్తనే దూరంగా ఉంచుతున్న దౌర్భాగ్యురాలు. ఏ విషయంలోనైనా రాధక్క మాటల్లో దొరకగలిగిననాడు ఏ విధంగా మందలించవలనో మాటల రూపేణా మనసులో దాచుకున్నాను. అలాంటి రోజు తటస్థ పడేందుకు ఎదురుచూస్తూ ఉన్నాను. బావగారి గాంభీర్యం వెనుక ఎంత అగాధం ఉందో గ్రహించగలిగాను. బావగారి దగ్గర సెలవు తీసుకుని మేడ మీద డ్రాయింగ్ రూమ్లోకి అడుగు పెడితేనే నేను చూసిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాను. రాధక్క మరో యువకుడు ఎదురెదురుగా చెరుక కుర్చీలో కూర్చుని ఉన్నారు. పుస్తకంలో ఒక కార్టూన్ చూసి ఒకరి భుజం మీద ఒకరు చరుచుకుంటూ పగలబడి నవ్వుకుంటున్నారు. అతన్ని ఎక్కడో ఎప్పుడో చూసినట్టు గుర్తు. కాలక్రమేణా మరుగున పడిన స్మృతులను గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించి విఫలురాలనయ్యాను. అయినా జ్ఞాపకాల అడుగు నుంచి ఆ మూర్తి ఎవరైంది పెకిలించే ప్రయత్నంలో ఉన్నాను. అక్కడే నిలబడిపోయావు, లోపలికి రాహేమో? చిరునవ్వుతో రాధక్క ఆహ్వానించింది. లోపలికి వెళ్ళి మరో కుర్చీలో కూర్చున్నాను. అతను నా వంక చూస్తున్నాడు. మళ్ళా రాధక్క వంక చూశాడు. ఎవరి అమ్మాయి అన్నంత ఆశ్చర్యం అతని ముఖంలో కనిపించింది.
వాళ్ళిద్దరూ ఇష్టాగోష్ఠిలో ఉండగా నేను ప్రవేశించినందుకు బాధపడుతున్నాను. ఇతను ఎవరో తెలుసా? రాధక్క అడిగింది. తెలియదని తల పంకించాను. మోహన్ బాబు. ఆ పేరు వినగానే ఉలిక్కిపడి రాధక్క వైపు చూశాను. ఎప్పటి చిరునవ్వు, ఆ నవ్వులో ఎంత హుందా, ఎంత ఆనందం. తాను ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంతగా ఉప్పొంగిపోతున్నట్టు కనిపించింది. ఈమె మిస్ హేమలత, బిఎస్సి, సెకండ్ ఇయర్ మామూరే. మరొక విధంగా చెప్పాలంటే నా చెల్లెలు కూడాను. నన్ను మోహన్కి పరిచయం చేసింది. నమస్తే, చేతులు జోడించాను మోహన్కి. నమస్తే, పొడిగా జవాబిచ్చాను. వాళ్ళిద్దరూ సంభాషణలో పడ్డారు. నేను పేపర్ తీసుకున్నాను. పేపర్ చాట్ నుంచి మోహన్ని పరిశీలనగా చూశాను. నొక్కు తిరిగిన హిప్పీ జుత్తులో, సైడ్ లాక్స్లో, ఖరీదుగల సూట్లో పసిమి ఛాయతో మెలమెలలాడిపోతున్నాడు. అతను రాసుకుంటున్న ఖరీదుగల సెంటు అతనెంత విలాసవంతుడో నిరూపిస్తోంది. వీళ్ళిద్దరూ ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే బావగారు ఒంటరిగా కింద కూర్చుని ఉండడంతో రాధక్క నిర్లక్ష్య వైఖరి తెలుపుతోంది. మీ చిన్నాన్న చేతి దెబ్బను మోహన్ ఇంకా మరవలేదట. అసలు ఈ జన్మలోనే మర్చిపోలేనేమో అని అంటున్నాడు. ఆ సంఘటన మోహన్ గుర్తు చేయడంతో ఎంతో నవ్వొస్తోంది అంటూ మోహన్ వంక కుతూహలంగా చూసి నవ్వింది రాధక్క. మర్యాద కోసం నవ్వానే కానీ మనస్ఫూర్తిగా నవ్వలేకపోయాను. రాధక్క ఎంతో ముద్దుగా, ఆత్మీయంగా, చనువుగా మోహన్ అని సంబోధించడం నన్ను కలవరపరిచింది. ఏ వ్యక్తి ప్రవర్తనకు అసహించుకుని ద్వేషిస్తున్నానో అతన్నే ప్రత్యక్షంగా చూస్తుండడంతో ప్రత్యేకత ఏమీ కనిపించలేదు. పైగా ద్వేషం ఏ మాత్రం పోలేదు. వారిద్దరూ చర్చించుకునే వాటిల్లో చొరబడక నామానాన నేనున్నాను. సాహిత్య చర్చ ఎక్కువగా కనిపించింది. చాలా మామూలుగా, ఏ భావము కనిపించనియ్యనంత గంభీరంగా ఉంది. మోహన్ ముఖభావాలు అంత సాఫీగా లేవు. పానకంలో పొడకలా వాళ్ళిద్దరి మధ్య నేను దాపరించానా అన్నట్లుగా ఉన్నాడు. అంతకుముందున్న హుషారు లేదు అతనిలో. మోహను ఎక్కడ కలిశాడు? ప్రయాణం క్షేమంగా సాగిందా? జానకమ్మ పిన్ని అన్న మాటలు చెప్పే వ్యవధ లేకపోయింది. ఇంకా ఎక్కువసేపు అక్కడ కూర్చోవాలి అని అనిపించలేదు. వెళ్ళాలని కూడా లేచాను. తన తల్లి క్షేమ సమాచారాల గురించి రాధక్క అడుగుతుందేమో, అప్పుడైనా చెప్పవచ్చని ఆశించిన నాకు కనీసం ఆ మాటైనా అడగకపోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎంత రాతి హృదయం కాకపోతే కన్నతల్లిని మర్చిపోతుందా? రాధక్క వింత మనస్తత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియలేదు. పేపర్ చూస్తున్న బావగారు నన్ను చూసి పేపర్ కింద పెట్టి, రాధ ఏమన్నది హేమా అని అడిగారు. ఏ విషయం తను అడగలేదు. చెప్పేందుకు నాకు అవకాశం ఇవ్వలేదు. మోహన్ ఉండడంతో ఎక్కువసేపు ఉండలేను. మోహన్, నీకు తెలుసా హేమా? లేదు లేదు, రాధక్క పరిచయం చేస్తే తెలిసింది. తడబడ్డాను. ఓ వాడా, మోహన్ చాలా మంచివాడు, క్లాస్మేట్లు కూడాను. ఎప్పుడు చలాకీగా ఉంటూ అవకాశం దొరికితే ఆడపిల్లలను ఏడిపించడంతో ఘనుడు. తిరుపతిలో కనిపించాడు. రాధకు తెలుసట అతను. నా కోసం వస్తే వాళ్ళిద్దరిని మాట్లాడుకోమని కిందకు వచ్చేసాను. బావగారి అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఎంత అమాయకులు కాకపోతే ప్రతి ఒక్కరిని ఆత్మీయుడుగానే భావించి ఆదరించడమేనా? తన కంఠానికి తానే ఉరిబోసుకున్నట్లు అవుతోంది. చివరికి రాధక్క జీవితాన్ని తెర వెనుకకు మళ్లించాలని ఒకనాడు ప్రయత్నించిన మోహన్ తిరిగి వీళ్ళింటి వద్దనే తిష్టవేయడంతో ఎవ్వరికి ఎలాంటి అపకారం జరగదు కదా. తల్లి క్షేమ సమాచారాలు రాధైనా అడగలేదా? అడగలేదండి, అడగదు. తల్లి అంటే రాధకు చెప్పరా అని అసహ్యత. కలలో కూడా తల్లిని తలవనైనా తలవదు. ఎవరైనా అంటుంటే విని విననట్లుగానే ఉంటుంది. అందుకు కారణం ఏమిటో అర్థం కావడం లేదు. ఒక్కొక్కప్పుడు మనము మనకే అర్థం కాని పరిస్థితిలో పడిపోతాం. తల్లి బిడ్డల మధ్య అడ్డుగోడలు ఏమైనా ఉంటే ఉండొచ్చు. ఆ గోడలు ఇంత బలంగా నిర్మితమై ఉన్నాయో అని అనుకోలేదు. అదే నేను ఆలోచిస్తున్నాను అప్పుడప్పుడు. ఎన్ని విధాల రాధనుపు ప్రయత్నించినా నేను ఆశించిన జవాబు మాత్రం రాలేదు. రాధని మరీ నొప్పించడం ఇష్టం లేక ఊరుకున్నాను. అంతకుమించి మీరేం చేయలేరా? ఎందుకు అడుగుతున్నావు హేమా? ఆ సంగతి తర్వాత ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పండి. ఏం చెప్పాలో అర్థం కాక జానకమ్మ పిన్నిని ఇక్కడికి తీసుకొచ్చేందుకు రాధక్కతో గట్టిగా మాట్లాడి ఒప్పించండి. ఈ వయసులోనైనా పిన్నికి మనశ్శాంతి కలిగించడం మీ ధర్మం. రాధ అంగీకరించదు.
అందుకు, మీవన్నీ సందేహాలే బావగారు, తల్లిని తన సంరక్షణలో ఉంచుకోవనని హృదయం ఉన్న ఏ ఆడపిల్ల అనదు. మీరు అనుకున్నంత రాక్షస హృదయం రాధక్కది కాదని మాత్రం చెప్పగలను. రాధపై నీకున్న ప్రేమను గౌరవాన్ని చెరపదలుచుకోలేదు హేమ. కానీ ఒక్క మాట, రాధ హృదయంలో ఎవ్వరికీ స్థానం లేదు. ఆమె మనసు సున్నితం సుకుమారం అయినట్లయితే నేను ఇంతగా క్షోభించవలసిన పనే లేదు. ఆ నిజాన్ని ఎప్పటికప్పుడు నీవే తెలుసుకోగలవు. బావగారి అంతరంగం అర్థమైంది. వారి బాధను ఉపశమింప చేయడానికి ఓదార్పు మాటలేమైనా చెప్పగలనేమో కానీ మనసులోని అఘాధాన్ని పోడ్చడం నా తరం కాదు అని అనిపించింది. తమ దాంపత్య జీవితం అనుకున్న తీరులో ఎంత మాత్రం సాగడం లేదనే బాధ వ్యక్తమైంది. ఎవరికి వారు స్వయం నిర్ణయాలు చేసుకోవాల్సిన దాంపత్య విషయాలు, భార్యాభర్తల మూతి బిగింపులు, చిన్న చిన్న అలకలు సంజ వేళ్లకే సమసిపోయి రాజీకి వస్తారు అని అంటారు. ఎన్నేళ్లు గడిచినా ఈ దంపతుల మధ్య సఖ్యత ఏర్పడకపోవడం రాధక్కను ప్రేమిస్తున్న బావగారికి ఇదొక గాయం. చదువుకుంటున్న నిన్ను ఇలాంటి విషయాల్లో నీ మనసు కల్లోలపరచడం మంచిది కాదేమో. ఎవరి బాధలు వాళ్లతోనే అంతం కావాలి. మీరిప్పుడు హాస్టల్కి వెళ్ళాలి కదూ అంటూ లేచి బయటికి వెళ్ళి 5 నిమిషాల్లో తిరిగి వచ్చి డ్రైవర్కి ఒంట్లో బాగాలేదని ఇంటికి వెళ్ళిపోయాడు. నేను డ్రాప్ చేస్తాను పదహేమ. అబ్బే మీరెందుకండి, నాకు ఈవేళ సరదాగా నడిచి వెళ్లాలనుంది. అదిగాక ఫ్యాన్సీ షాప్కి ఒకటి వెళ్ళాలి, వస్తా అంటూ బయటికి వచ్చాను. నడిచి వెళ్తున్నానంటూ వచ్చానే కానీ అంత దూరం వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్ళలేను అని అనిపించి రిక్షా కోసం కొంత దూరం నడవక తప్పలేదు. నా పక్క నుంచి వేగంగా పోతున్న స్కూటరు కొంత దూరం పోయి వెనక్కి తిప్పి నన్ను సమీపించగానే ఆపి, మీరు వచ్చి ఎన్ని రోజులైంది హేమలత గారు? స్కూటర్ మీదున్న నల్ల కళ్ళద్దాలు అతను అడిగాడు. అతన్ని ఎక్కడో ఎప్పుడో చూసిన గుర్తు, కానీ ఎవరైంది గుర్తుకు రావడం లేదు. అదేగాక రంగుకి సరిపడే కళ్ళద్దాలు పెట్టుకొని ఉన్నాడు. సారీ హేమలత గారు, నేను మూర్తిని, శ్రీనివాస్ కజిన్ బ్రదర్ని, గుర్తించలేదనుకుంటాను అంటూ నల్ల కళ్ళద్దాలు తీశాడు, జేబులో పెట్టుకున్నాడు. క్షమించండి, నేను గుర్తించలేకపోయాను. నేను వచ్చి 2 వారాలైంది. మీ నుంచి ఉత్తరం రాకపోయేసరికి మీరు రాలేదని శ్రీనివాస్ అనుకుంటున్నాడు. ఎప్పుడూ మీ గురించే అనుకుంటూ ఉంటాడు. మీరు ఇక్కడ వచ్చి కూడా తెలియలేదంటే వాడు ఎంత నొచ్చుకుంటాడో తెలిస్తే పాపం. మూర్తి మాటలతో మనసు చివుక్కుమంది. నేనే కావాలని నిర్లక్ష్యం చేస్తున్నాను అని అనిపించింది. అలాగనే కదా ఉత్తరం రాయండి, తరచు ఉత్తరాలు రాయమని రాయలు కదిలే వరకు హెచ్చరించిన శ్రీనివాసు మాటనా నన్ను నిర్లక్ష్యం చేసింది, చాలా తప్పు చేశాను అని అనిపించింది ఆ క్షణంలో. ఈ మధ్య ఇక్కడికి వచ్చారా? శ్రీనివాస్ అడిగారు. నిన్ననే వచ్చాడు. మీరు సరిగ్గా ఉత్తరాలు రాయడం లేదు అని అనుకున్నాడు. నిన్న వచ్చి ఉంటే హాస్టల్కి వచ్చి తెలుసుకోవాల్సింది. నేను ఆ మాటే అన్నాను, హేమ రాదు, వస్తే తప్పకుండా నాకు తెలియజేస్తుంది అన్నాడు. మూర్తికి జవాబు చెప్పలేకపోయాను. స్నేహానికి విలువనిచ్చే శ్రీనివాస్ని నా నిర్లక్ష్యంతో దూరం చేసుకుంటున్నానా అని అనిపించింది ఆ క్షణంలో. ఆ మాట పైకి అని మూర్తి దగ్గర ఒప్పుకోవాలి అని అనిపించలేదు. మూర్తి దగ్గర సెలవు తీసుకొని బయలుదేరాను. నేను వచ్చినట్టు శ్రీనివాస్తో చెప్పమని మూర్తితో ఎందుకు చెప్పలేదా అని హాస్టల్కి వచ్చాక నేనెంత పొరపాటు చేశానో కానీ అప్పటికి అర్థం కాలేదు. మూర్తి అయినా చెప్తే బాగుండును, శ్రీనివాసు నా రాక కోసం ఎంత ఎదురు చూస్తున్నాడో పాపం, ఇంత అలక్ష్యాన్ని ఏ విధంగా భరిస్తాడో, చదువుకున్న అమ్మాయిల్నే అనే భావం అతని మనసులో ప్రవేశింప చెయ్యక నా స్థానాన్ని నేను దిగజార్చుకోకుండా ఉండాలి అని అనిపించింది. ఆయా చేతిలో ఉన్న చిటిని చూడగానే శ్రీనివాస్ వచ్చాడని ఇట్టే అర్థం చేసుకున్నాను. ఎలా అతనికి క్షమార్పణ చెప్పుకోవాలి, ఏమనుకుంటాడో అనే మనసు పెనుగులాడుతూ ఉంటే ఆయా ఇచ్చిన చీటీ తీసుకొని చూశాను. మీకోసం వచ్చాను శ్రీనివాస్, క్లుప్తంగా వ్రాయబడిన అక్షరాలు వంక చూసుకుంటూ కిందకొచ్చాను. శ్రీనివాస్కి కలిగిన కోపాన్ని ఎలా శాంతింప చేయాలా అని అనుకుంటూ శ్రీనివాసు వచ్చి నిలబడే క్రోటన్ దగ్గరకు సిగ్గుతో భయంతో తప్పు చేశానే అన్న అవమాన భారంతో చీటిని నలుపుకుంటూ అతని దగ్గరికి వెళ్ళాను. నా మీద కోపం వచ్చిందా హేమ, చప్పున తలెత్తి శ్రీనివాస్ వంక చూశాను. నాకేమైనా కోపం వచ్చిందేమోనన్న బాధ, తానేమీ అసభ్యంగా ప్రవర్తించలేదు కదా అన్న దిగులు, లాలించాలన్న
ఆతృతను చూసి నిర్వీణ్యురాలి అయ్యాను. మీ మీద కోపంలే శ్రీనివాస్, నాకున్న పనుల వల్ల కొద్దిగా మనశ్శాంతిని పోగొట్టుకున్నాను. నా ప్రవర్తన మీ మనసును నొప్పించి ఉంటే క్షమించండి పిచ్చిదాన్న. క్షమార్పణలు దేనికి అంటూ నవ్వాడు శ్రీనివాస్. ఎంత నిండు హృదయం! నేను కనిపించకుండా ఉన్నప్పుడు పడిన బాధ కనిపించగానే పోయిందా? ఎంత తేలిగ్గా చమత్కరించేశాడు. ఇద్దరం వచ్చి అక్కడ పచ్చిక మీద ఎదురెదురుగా కూర్చున్నాం. మళ్ళా శ్రీనివాస్ చెప్పసాగాడు, మీరు ఇక్కడికి వచ్చే ముందు ఉత్తరం రాస్తారు అని ఆశించాను. ఆశించడమే కాక వారం 10 రోజుల ముందు నుంచి మీ సెలవుల గురించి లెక్క వేసుకుంటూ ఎదురు చూస్తూ ఉండేవాడిని. రాగానే మిమ్మల్ని చూడాలన్న తహతహ ఎక్కువైపోయింది. కానీ దేవతా దర్శనం అనుకున్నది అనుకున్నట్టుగా లభించడం నాలాంటి వాడికి కాదు, ఏ పూర్వజన్మలోనో పుణ్యం చేసుకున్న వాడికే లభిస్తుంది. అంటే మీ ఉద్దేశం? ఉద్దేశం అంటూ ఏం లేదు, కానీ నా బాధ అర్థం చేసుకోలేని మనస్కులు అయ్యారి అనేదే నా ఆవేదన. మీరు ఇలా చెప్పడం కావాలని మనస్ఫూర్తిగా నాకు మీరు విధించిన శిక్షలా అనిపిస్తోంది. మీకు ఇష్టం లేని పని చెయ్యమని బలవంతం చేసేది లేదు హేమ, క్షమించండి. మీరింతగా బాధపడతారనుకోలేదు. 4 సంవత్సరాల స్నేహంలో మీరు తెలుసుకున్నది ఏమిటో నాకు అర్థం కావడం లేదు. స్నేహం అంటే మీ దృష్టిలో పసిపాపల ఆటలాంటిదనే కదూ. మీరింత తేలిగ్గా తీసుకున్నా నేను అలా ఈరోజు వరకు తీసుకోలేకపోయాను. నేను బాధపడతానని తెలుసుకోగల మనసు నిజంగా మీలో ఉంటే నన్నెంత పరాయివాడిగా చూసేవారే కాదు. నన్ను అపార్థం చేసుకుంటున్నారండి, పొరపడుతున్నాం హేమ. సాటి స్త్రీ ఎడ గౌరవం చూపాలని మర్యాద ఇవ్వాలని తెలియనంత మూర్ఘుణ్ణి కాదు. స్నేహంలో ఉన్నది ఉత్తరాల్లో రాసుకునే ఆదర్శాలు మాత్రమే కాదని నాలో కలిగిన భావాలు మీలోనూ కలిగించాలని నేను ప్రయత్నించాను. మీరు దూరంగా నన్ను నెట్టివేసినా నేను బాధపడను. నా వల్ల మీకేమైనా కష్టం కలిగి ఉంటే క్షమించమంటున్నాను. ఈ ఎపిసోడ్ని ఎక్కువ లైకులతోటి సపోర్ట్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో ఇంత బాగా ప్రేమించిన శ్రీనివాస్కి ఎందుకు దూరం అవుతుంది హేమ? ఆ మోహను రాధకి దగ్గరవుతాడా? ఇవన్నీ తెలియాలంటే మరి వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామా? మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.